తలం వద్ద కాంతి వంగి ప్రయాణించడాన్ని కాంతి వక్రీభవనం అంటారు. ఇప్పుడు నేను చిన్న కృత్యం చేయబోతున్నాను. ఇది ఒక ఇంతవరకు మనం సమతలాల వద్ద కాంతి వక్రీభవనం నేర్చుకున్నాం కదా. వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం ఎలా జరుగుతుందో ఒక చిన్న యాక్టివిటీ ద్వారా మనకి భాగ్య చెప్తుంది. జాగ్రత్తగా అందరూ వినండి. ఇప్పుడు ఇదొక వైట్ పేపర్ దీనిపై నేను లిక్ చేశాను. చిన్న గీత గీతాను కదా, ఇదేంటి ఇప్పుడు ఈ బీకర్ దగ్గరికి నేను ఈ పేపర్ ని తీసుకెళ్ళాను. ఇప్పుడు మీకు ఎలా కనిపించింది? ఈ లాంగ్ చూడండి, బీకర్ లాంగ్ నుంచి పరిమాణం ఏమైంది? ఇప్పుడు ఏమైంది అంటే, ముందు మనం బీకర్ ఖాళీ బీకర్ తో చూసినప్పుడు బయట కాంతి అనేది ఈ బీకర్ దగ్గరికి లోనకి వెళ్ళి ఇలాన ఖాళీగా ఉందంటే గాలి ఉన్నట్లు, ఆ గాలిలో నుంచి ప్రయాణించి ఈ బీకర్ వద్దకు వచ్చి ఈ బయటకు వచ్చింది. ఖాళీగా ఉంది కాబట్టి మనకి ఈ పరిమాణం అనేది చిన్న అంటే తగ్గినట్లు కనిపించింది. దీంట్లో నీరు వేసినప్పుడు అంటే కాంతి అనేది గాలిలో నుంచి ప్రయాణించి బీకర్లోనికి వచ్చి నీటిలో ప్రయాణించి ఈ బీకర్ ఇవతల నుండి బయటకు వచ్చి అప్పుడు ఇది మనకి ఎలా కనిపించింది? పరిమాణంగా కనిపించింది. అంటే ఇక్కడ కాంతి అనేది మూడు యానకాల ద్వారా మనకి వెళ్ళింది. అంటే యాక్చువల్ గా ఇక్కడ చూడండి, ఈ కాంతి అనేది ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ గాలి ఉంది కదా పైన, ఆ గాలిని నీటిని వేరు చేసే తలం ఉంది, ఆ తలం వద్ద వంగి లోపలికి వెళ్ళింది కదా, మళ్ళీ అక్కడ నుంచి బయటకు వచ్చింది. ఇలా మూడు సార్లు ఇక్కడ వక్రీభవనం చెందడం వలన మనకి పరిమాణం అనేది అంటే యాక్చువల్గా ఉన్న పరిమాణం కంటే పెద్దదిగా కనిపించింది అన్నమాట.